हेलो वेलकम बैक टू माय चैनल विवान किचन। इवाला होटल स्टाइल सांबर एला चेयालो चूद्दाम। इदि इडली दोस की अंड बड़ा की अलांटि टिफिन लकना चाला बागुंटदि। दीनि कोसम नेनैते ओक स्पून कंदिपप्पु शनगपप्पु पेसरपप्पु धनियालु कोंचेम ओक हाफ टी स्पून वरकु जीलकर्र मेंतुलु अंड ओक रेंडु एंडुमिर्चि तीसुकुन्नानु। अंड स्टव वेलकि इच्चेसुकोनि ओक कडाय पेट्टेसुकोनि ओक स्पून आयिल वेसेसुकोनि ई जीलकर्र धनियालु मेंतुलु ई पप्पुलु इवन्नी वेसेसुकोनि लो फ्लेम लो स्लोगा फ्राई चेस्तू उंडालन्नमाट। असलु हाई फ्लेम पेट्टकूडदु। अंड इप्पुडु ई ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేసేస్తున్నాను। అండ్ ఇది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇది మిక్సీ కూడా పెట్టేసుకున్నాను నేను। అదే మిక్సీలో నేను ఇంకొక పెద్ద సైజ్ టమాటో కూడా వేసి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు ఎండుమిర్చి ఇవంతా పోపు వేసేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అన్నమాట। ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ ఇది ఆప్షనల్ వేసుకుంటూ వేసుకోండి లేదంటే లేదు కానీ ఉంటే బాగుంటుంది। తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసి నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను కదా ఈ పేస్ట్ అంతటిని వేసేసి సరిపడని వాటర్ వేసేయండి। వాటర్ వేసేసి ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి క్యాప్ పెట్టేసేయండి। ఒక హై ఫ్లేమ్లో మంచిగా బాయిలింగ్ రావాలన్నమాట। ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నాను। ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను। అండ్ చూసారా ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడకబెట్టాను స్లో ఫ్లేమ్లో। నాకు సాంబార్ రెడీగా ఉంది। ఇది ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది। నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్।